కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం కొద్ది ఆలస్యంగా అమలాపురం నియోజకవర్గంలో మొదలైంది. మొన్న మీటింగ్ తర్వాత మరి నేను ఈ గడప గడప కార్యక్రమం ప్రారంభించాను. ఇప్పటికే 7 సచివాలయాలు కంప్లీట్ చేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా కార్యక్రమాలు చేస్తున్నాం. మధ్యలో మా తనయుడు కూడా మన నాతో పాటు సహకరిస్తూ గడప గడప తిరుగుతున్నాడు. మొత్తం మీద ఆ డిలేని కవర్ చేసుకోవడానికి 2 పూటలో కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఈ గడప గడప కార్యక్రమం తిరుగుతున్నాం. మేము గమనించిందంటే ప్రజలందరూ కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం బాగుందా, చాలా బాగుందని, చాలా బాగుందని చెప్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు, సరిపోతుందా అంటే ఇంతకంటే ఎవరు చేయలేరని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి డిసైడ్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అది ఇది కొత్త ఏమీ కాదు, ప్రజలు ఊహించిందే, మేమంతా ఊహించిందే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు వెళ్తారన్న పూర్తి విశ్వాసం మాకుంది. దాంట్లో ఏ విధమైనటువంటి పునరాలోచన లేదు. వాళ్ళిద్దరు కలిసే పోటీ చేస్తారు. కలిసి పోటీ చేసినా కూడా ఎన్నికలు ఎదుర్కొన్నాకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన, వారి సంక్షేమ కార్యక్రమాలు మాకు కొండంత అండగా ఉంటాయి. ఇద్దరు కలిసి వచ్చినా, సింగిల్గా వచ్చినా, ఏ విధంగా వచ్చినా కూడా గెలుపు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నైతికత అనేది ఇక్కడ మీరు చూసారు, లోకల్ బోర్డు సెలక్షన్లో 4-5 కండువాలు కప్పుకున్నాయి టీడీపీ, జనసేన, ఇంకా 2-3 కండువాలు కప్పుకుని అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ సింగిల్గా మాత్రం పోటీ చేయడం జరిగింది. అంటే అసలు క్షేత్రస్థాయిలో ముందే కలిసి ఉన్నట్ట, ఒకవైపు బీజేపీతో ఉన్నా మాకు ఇంకోళ్ళు ఎవరితో పొత్తులేదని పవన్ కళ్యాణ్ చెప్తారు, ఇక్కడ చూస్తే ఇద్దరు కలుస్తారు, ఏ రకంగా చూడొచ్చు మొత్తం వ్యవహారాలు? రెండు కూడా ఎన్నికల్లో కలిసే వస్తాయనే కృతనిశ్చయత మేమందరం ఉన్నాం. కలిసే వస్తే దాన్ని ఎలాగ ఎదుర్కోవాలనే మేము ఉన్నాం తప్ప విడివిడిగా రావాలి, నెగ్గాలన్న ఆలోచన కూడా మాకు లేదు. రెండు కలిసి రావడం మాకు ఏమైనా ఇబ్బంది, ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిస్తే తప్పనిసరిగా టీడీపీలో ఉన్న బీసీ ఓటింగ్ అంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా విడిగా వచ్చినా ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకున్నారు. కేవలం బయట ఉపన్యాసాలు చెప్పే నాయకులు తప్ప గ్రౌండ్ లెవెల్ ఉన్నే నిజంగా ఓటేసి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దాంట్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావడం ఖాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, సాధ్యమవుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత లేదు కదా, వ్యతిరేక ఓటు ఉంటే చీలిపోద్ది. వ్యతిరేక ఓటే లేదు, మొత్తం పాజిటివ్ ఓటే తప్ప వ్యతిరేకత ఓటే లేదు. కాబట్టి చీలిపోయే అవకాశమే లేదు.